అందరికీ నమస్తే అండి. నా పేరు జేఎస్పి అనిల్ కుమార్. నేను ఈరోజు టాపిక్ మాట్లాడడం రెండు విషయాల గురించి మాట్లాడదామనిస్తే రెండు విషయాల గురించి మాట్లాడదామని లైవ్ పెడుతున్నా. ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి, రెండోది మన రాపాక వరప్రసాద్ గారి గురించి. దయచేసి అభిమానులు కానీ మెగా అభిమానులు దయచేసి తప్పుగా అనుకోకండి, అలానే జన సైనికులు కానీ దయచేసి తప్పుగా అనుకోకండి. ఎందుకంటే తప్పు జరిగితే, తప్పు ఎవడు చేసినా, అది మన పార్టీ వాళ్ళు చేసినా మన మెగా కుటుంబం చేసినా మనం వెనకేసుకొని రాకూడదు జన సైనికులు. ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఇప్పటికే దెబ్బతినిపోయినాం. అంటే 2014 నుంచి 2019 వరకు ఇంతవరకు మనం అభివృద్ధి కాలేకపోయిన కారణం ఎన్నో లోపాలు ఉన్నాయి. ఇంకా కూడా మన లోపాలు సరిదిద్దకుండా మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలో అర్థం చేసుకోకుండా ఇంకా మనము ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ఒకరినొకరు అటు టీడీపీని వైసీపీని జనసేన తిట్టుకుంటూ ఉంటే మన జనసేన పార్టీ అభివృద్ధి కాదండి. మొట్టమొదట మన రాపాక వరప్రసాద్ గురించి మాట్లాడుతున్నా. రాపాక వరప్రసాద్ గారు దయచేసి చెప్తున్నా, మీరంటే మా గౌరవము, నిప్పు లేదే పొగలేదు. మా జన సైనికులు అంటే మన జన సైనికులు చాలా బాధపడుతున్నారు మీ వల్ల. మీరు జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఒక అవినీతి పరుడికి 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన రాపాక వరప్రసాద్ గారికి మీరు పాలాభిషేకం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతానే గొప్పవాడైపోయారా? మీ గొప్పవాడైతే మీరు రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గురించి పార్టీలో వెళ్ళి చేరండి. మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, అక్కడ ఎవరు నిలబడతారు తిడతారు. మీ ప్లాన్ ఏమి అంటే మీకు మంచి బుద్ధి ఉందండి. మీకేమి, మీరేమి చెడ్డ వాళ్ళు కాదు. జనసేన పార్టీని వదిలిపోవాలని మీకు ఆసక్తి లేదు. అక్కడ జగన్మాత ఉన్నాడు చూడండి. 16 నెలలు జైలు శిక్ష అనిపించిన జగన్మాతలు, అలానే 151 జగన్మాతలకు శంఖనాకుతూ వాళ్ళ యొక్క భజన చేసుకుంటూ అసెంబ్లీలో ఉన్న కొంతమంది భజనగాళ్ళు మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు, అది మాకు తెలుసు. మిమ్మల్ని ప్రజలు పెడుతున్నారు. ఏ విధంగా అయినా సరే జనసేనను ఇబ్బంది పాలు చేయాలి, జనసేనను ప్రజల్లో చులకన చేయాలి. ఉన్న ఒక్క ఎమ్మెల్యేని కూడా తీయేసి ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయినాడు, జీరో పార్టీ చేయాలంటూ ఆ జగన్మాతలు చేస్తున్న కుట్ర. అయ్యా జగన్మాత, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎమ్మెల్యేని మీరు తీసుకున్నాను, మాకేమి నష్టం లేదండి, మాకు మీలాగా అవినీతి చరిత్ర లేదు. వేల కోట్లు ప్రజల సొమ్ము అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంతోమంది పేదలు కష్టపడి రక్తం చిందిన రక్తపు కూడును మీ మార దోచుకొని విలాసవంతమైన ప్యాలెస్లు కట్టుకునే స్తోమత మా జనసేన పార్టీకి లేదు.